గుడ్ మార్నింగ్. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. సో మరొక బ్యాంక్ ఇండియాలో కొలాప్స్ అయింది. సో ఓవైపు గ్లోబల్ మార్కెట్స్, ఈక్విటీ మార్కెట్స్ అన్నీ కూడా కరోనా వైరస్ దెబ్బకు వెలవెల్లాడుతుంటే ఇండియాలో మరొక అదనపు సమస్య వచ్చి పడింది మనకు. సో ఎస్ఎక్స్ నిఫ్టీ సుమారుగా 350 పాయింట్ల నష్టాన్ని సూచిస్తోంది. సో ఒక ఇది గ్యాప్ డౌన్ కూడా కాదు, పూర్తిగా బాటమ్ దగ్గర 382 పాయింట్స్ నౌ 10,847. ఇక టెక్నికల్స్ ఆ లెవెల్స్ ఈ లెవెల్స్ దేనికి ఒక శాంక్టిటీ అనేది లేదు. ఎక్కడ ఆగుతుంది అనేది ఎవరూ కూడా చెప్పలేని పరిస్థితి అలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎస్ఎక్స్ నిఫ్టీ మార్నింగ్ ఓపెనింగ్ టైంలో 350 పాయింట్స్, తర్వాత 260-270 పాయింట్స్ డౌన్ కనిపించింది, ఇప్పుడు 380 పాయింట్స్ నష్టం కనిపిస్తుంది. సో సుమారుగా 2.5 లక్షల కోట్ల రూపాయల డిపాజిట్స్ ఉన్న బ్యాంక్, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2.1 లక్ష క్రోర్స్, 2,10,000 కోట్ల డిపాజిట్స్ ఉన్న బ్యాంక్ ఎస్ బ్యాంక్. సో ఈ బ్యాంక్ గత ఆల్మోస్ట్ 8-9 నెలలుగా ఆర్ మోర్ దాన్ దట్ మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు బ్యాంక్ చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉంది అని. సో రాణా కపూర్ ప్రమోట్ చేసి దాన్ని పూర్తిగా అస్తవ్యస్తంగా నిర్వహించి ఆయన తప్పుకున్నారు. అక్కడ నుంచి ప్రాబ్లమ్స్ ఇటు డిపాజిటర్స్ని, ఇప్పుడు షేర్ హోల్డర్స్ని ఇద్దరిని కూడా పూర్తిగా నిట నిలువున ముంచే అవకాశం కనిపిస్తుంది. డిపాజిటర్స్కి అఫ్కోర్స్ మేబీ ప్రభుత్వం ఎంత కొంత చేస్తుంది, ఏదో ఒకటి చేస్తుంది, బట్ షేర్ హోల్డర్స్ పరిస్థితి మాత్రం పూర్తిగా వాళ్ళ రైట్ ఆఫ్ చేసుకోవడం మినహా వేరే అవకాశం ఏమి ఉండదు. ఎందుకంటే ఇవాళ బహుశా నిన్న ఎస్బీఐ ఈ బ్యాంక్ని టేక్ ఓవర్ చేస్తుంది అన్న ఒక అస్పష్టమైన సమాచారంతో చాలామంది ఈ కౌంటర్లో మళ్ళీ దూరుంటారు. సో రిటైల్ ఇన్వెస్టర్స్ టేక్ యాజ్ ఆఫ్ నౌ ఈజ్ 44% ఇన్ ఎస్ బ్యాంక్స్ ఈక్విటీ. సో ఇది కాకుండా అదర్స్ అన్న కేటగిరీలో మరికొంతమంది ఉంటారు. అంటే సుమారుగా 50% ఈక్విటీ రిటైల్ ఇన్వెస్టర్స్ చేతిలో ఉంది. ఎందుకు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వీళ్ళు దూరంగా ఉన్నారు. ప్రమోటర్ స్టేక్ ఈజ్ ఓన్లీ 8% నౌ. సో మిగతాది ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఉంది అఫ్కోర్స్. సో ఎందుకు ఇన్స్టిట్యూషన్స్ కంటే రిటైల్ ఇన్వెస్టర్స్ స్టేక్ ఎక్కువగా ఉందంటే ఈ ప్రైస్ వాలటైలిటీని చూసి చాలామంది ఏదైనా జరగకపోతుందా, ఈ బ్యాంక్ని ఎవరో ఒకళ్ళు కొనకపోతారా, కొన్నప్పుడు లాభాలు రాకపోతాయా అన్న ఉద్దేశంతో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ మనం పదే పదే చెప్పాం ఈ స్టాక్ దూరంగా ఉండండి, దీని జోలికే వెళ్ళొద్దు, ఇన్ఫ్యాక్ట్ దీన్ని అశుద్ధంతో పోల్చడానికి కూడా నేను వెనకాడలేదు. సో మొన్న విజయవాడలో వర్క్షాప్లో కూడా ఎవరు అడిగినప్పుడు ఇటువంటి అశుద్ధాన్ని మనకు అంటించుకోవడం ముఖ్యమా, అటువంటి పరిస్థితి రానివ్వద్దు అని కూడా చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా ఎల్ అండ్ ఎఫ్ఎస్తో ప్రారంభమైంది మన ఆర్థిక వ్యవస్థలో ఉన్న ఒక సంక్షోభం అనేది. అక్కడ నుంచి డిహెచ్ఎఫ్ఎల్కి, ఇప్పుడు ఎస్ బ్యాంక్కి. ఎస్ బ్యాంక్ మారటోరియం, 1 మంత్ మారటోరియం అంటే బ్యాంక్ కార్యకలాపాలన్నీ పూర్తిగా ఆపివేయడం. అండ్ ఇక్కడ నుంచి డిపాజిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఓన్లీ 50,000 రూపీస్ మాత్రమే విత్డ్రా చేసుకునే సదుపాయం. ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ ఈజ్ నౌ ఎక్స్టెండెడ్ అప్ టు 5 లాక్స్, 1 లాక్ ఉన్న ఇన్సూరెన్స్ని. సో ఇన్ కేస్ బ్యాంక్ పూర్తిగా దివాలా తీస్తే 5 లక్షల రూపాయల వరకు ఉన్న డిపాజిటర్స్కి నష్టం ఉండదు. కానీ ఎవరికైనా అర్జెంటుగా డబ్బులు అవసరం అయితే ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు. రిటైల్ ఇన్వెస్టర్స్, రిటైల్ డిపాజిటర్స్ చాలా గడ్డుకాలం. ఇన్ఫ్యాక్ట్ ఈ సమస్య ఒక ఎస్ బ్యాంక్తో ఆగుతుందా అంటే చెప్పలేం. ఇట్ మైట్ స్పిల్ ఓవర్ టు, ఇట్ మైట్ హ్యావ్ ఏ కొలెటరల్ ఇంపాక్ట్ ఆన్ అదర్ వీక్ బ్యాంక్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, లక్ష్మీవిలాస్ బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంక్, ఇలాంటి బ్యాంక్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందరూ ఇప్పుడు చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లుగా అటు ఇటు పరుగులెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. ఆర్థిక వ్యవస్థలో ఇది వ్యవస్థాగత లోపం, వ్యవస్థాగత సంక్షోభంగా చెప్పాలి. ఆర్బీఐ ఒక రెండు మనం ఈ కార్యక్రమంలోనే కామెంట్ చేశాం ఇంతకుముందు, ఆర్బీఐ ఎస్ బ్యాంక్ని ఐదర్ పూర్తిగా మూసివేయడం మంచిది లేదా ఏదో బ్యాంక్కి అప్పచెప్పడం మంచిది అని అది ఇప్పుడు చేస్తున్నారు. ఇది దిస్ కామెంట్ వాజ్ మేడ్ మోర్ దాన్ 2 మంత్స్ బ్యాక్. సో అటువంటి పని ఆర్బీఐ ఇప్పుడు ఇలా లేటుగానే రెస్పాండ్ అవ్వటం మనం చూస్తుంటాం. గతంలో మనం 2004లో జీటీబీ సంక్షోభం కావచ్చు, ఆ తర్వాత 1-2 చిన్న బ్యాంక్స్ సంక్షోభాలు కావచ్చు, ఇవన్నీ మనం చూసాం. ప్రతిసారి ఆర్బీఐ కొంత జాప్యం చేసి, అఫ్కోర్స్ అల్టిమేట్లీ డిపాజిటర్స్ ఆర్ ప్రొటెక్టెడ్, బట్ ఈలోగా వాళ్ళకు జరిగే సంక్షోభం కావచ్చు, మానసిక సంక్షోభం కావచ్చు, ఇతరత్ర ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ ఎవరూ తీర్చలేనివి. కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా ఒక చర్య తీసుకున్నందుకు ఆర్బీఐని మనం అభినందించాలో ఏంటో తెలీదు. ఏమవుతుంది ఎస్బీఐ ఎల్ఐసి కలిపి ఎస్ బ్యాంక్ని తీసుకుంటాయని ఒక వార్త వస్తుంది, అది కూడా దేర్ బోర్డ్స్ ఆర్ కన్సిడరింగ్ దిస్. రేపు ఇది లేదు మాకు వర్కౌట్ కాదు అంటే అప్పుడు ఏం చేస్తుంది ఆర్బీఐ? సో దే హ్యావ్ టు డూ సంథింగ్ అండ్ దే హ్యావ్ టు రెస్క్యూ ది బ్యాంక్, అదర్వైజ్
ఒక మళ్ళీ సిస్టమిక్ కొలాప్స్కి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చాలా గడ్డు కాలం ఇప్పుడు ఉన్నది. మనం ఇక స్టాక్ మార్కెట్స్ అయితే మేబీ బేరిష్ ఫేజ్లో కూడా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు 10,843 సమ్ లెవెల్స్ ఏవో కనిపిస్తున్నాయి నిఫ్టీకి సంబంధించి. అండ్ ఇంకా అక్కడి నుంచి కూడా కిందకు వెళ్ళిపోయి 10,000కి వస్తుందా, వి కెనాట్ సే ఫర్ ష్యూర్. అందుకనే మనం లాస్ట్ టైం వర్క్షాప్లో కూడా చెప్పడం జరిగింది, మనం రికమెండ్ చేస్తున్న షేర్లు అన్నీ కూడా ఏవో హడావిడిగా నెక్స్ట్ మండే వెళ్ళిపోయి కొనొద్దు, కేర్ఫుల్గా ఉండండి, బాగా డిప్స్ వచ్చాయి అనుకున్నప్పుడే కొనండి. ఎస్పెషల్లీ ఆ రికమెండేషన్స్లో రిస్కీ బెట్స్ అని మనం కొన్ని ఇచ్చాం అందరం కూడా, ఒకటి రెండు స్టాక్స్ని, వాటి జోలికి అయితే పూర్తిగా వెళ్ళొద్దు. ఓన్లీ సేఫ్ స్టాక్స్, వాల్యూ స్టాక్స్ కొనేట్టు రికమెండ్ చేయడం జరిగింది. వాటిలో మాత్రమే అది కూడా ఇప్పుడప్పుడే హడావుడిగా కొనాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. లెటర్ సి అసలు ఈ పరిణామాలన్నీ ఎటుదారి తీస్తున్నాయి, ఏమైనా ఒక బిగ్ షేక్అవుట్కి ఏమైనా ఈ పరిణామం దారితీస్తుందా, ఇలాంటివన్నీ చూడాలి మనం. చూసిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈలోగా గ్లోబల్గా కరోనా లాంటివి ఎకానమీస్ని దెబ్బతీస్తున్నాయి. ఓవరాల్గా ఒక గ్లోబల్ బుల్ మార్కెట్ అనే దానికి తెరపడిందా అనేది కూడా ఇప్పుడు అందరిలో ఉన్న సందేహం, సంశయం. కాబట్టి వీటన్నిటికీ సమాధానాలు దొరికేంతవరకు లెట్స్ వెయిట్ అండ్ వాచ్, లెట్స్ నాట్ టేక్ ఎనీ పర్చేజ్ డెసిషన్స్ అన్లెస్ వెరీ చాలా స్వీట్ వాల్యుయేషన్ అని అనిపిస్తే ఏమైనా అటెంప్ట్ చేయండి, అదర్వైజ్ స్టే అవే ఫ్రమ్ ది మార్కెట్స్. ఎనలిస్ట్ ఏమంటున్నారో అది తెలుసుకుందాం. సో చూస్తున్నాం చాలా చాలా సీరియస్ ప్రాబ్లం ఇది, ఒక క్రైసిస్ లాంటి సిచ్యువేషన్ ఇది. సో మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? ఇట్స్ ఎ డిజాస్టర్ యూనో కంప్లీట్లీ. అండ్ మీరు అన్నట్టు యూనో ఫర్ మోర్ దెన్ 6 మంత్స్, నాట్ ఓన్లీ 6 మంత్స్, అంటే అంతకు ముందు కూడా యెస్ బ్యాంక్ గురించి మనం చాలా మంది చెప్పడం జరిగింది. వెన్ దెర్ వాజ్ ఎ డిఫరెన్స్ ఇన్ ఫిగర్స్ ఎన్పిఏ రికగ్నిషన్లో, ఆర్బీఐ వాళ్ళు యెస్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన ఫిగర్స్లో డిఫరెన్స్ వచ్చినప్పుడు, ఈవెన్ బిఫోర్ రానా కపూర్ గారు కి ఎక్స్టెన్షన్ ఇవ్వకముందు, ఇవన్నీ కూడా చెప్తున్నాం. సో ఇట్స్ ఎ లెసన్ టు బి లెర్న్డ్ ఫర్ ఇన్వెస్టర్స్ ఆల్సో అండి. డిజాస్టర్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ బీన్ బ్యాంకింగ్ విత్ యెస్ బ్యాంక్ అండ్ ఆల్సో ఏ డిజాస్టర్ ఫర్ ఇన్వెస్టర్స్ హూ హ్యావ్ బాట్ యెస్ బ్యాంక్. స్వీట్ వాల్యుయేషన్స్ అని అందరూ పడ్డాక చాలా మంది కొన్నారు. ఈవెన్ ఇన్ లాస్ట్ 1 ఇయర్ చూసుకుంటే కూడా అది 40 వేలకి 50 వేలకి వచ్చింది, 140కి వచ్చి 200కి వెళ్ళింది, 280 దాకా వెళ్ళింది. మళ్ళీ అక్కడి నుంచి ఎవ్రీబడి హ్యాస్ బీన్ సేయింగ్, మనం అందరం కూడా చెప్తున్నాను, ఎస్పెషలీ యూనో రాజేంద్ర గారు కానీ ఇవన్నీ కానీ, డోంట్ లుక్ ఎట్ ద ప్రైస్ ఆఫ్ ద స్టాక్. ఎందుకంటే ఒకసారి అది ఆ సీరియస్ జోన్లోకి వెళ్ళినప్పుడు ఇట్ మే ఈవెన్ గోడౌన్ టు సింగిల్ డిజిట్స్ అని కూడా చెప్పారు చాలామంది. బట్ ఎనీవే ఇట్స్ అ డిజాస్టర్, బట్ డెఫినెట్లీ ఇట్స్ అ లెసన్ టు బి లెర్న్డ్ అండి. అందుకని డోంట్ బై ఎనీ స్టాక్ ఎట్ ద ప్రైస్, లుక్ ఎట్ ద వాల్యూ, డస్ ఇట్ హ్యావ్ ఎనీ వాల్యూ, కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ అని మనం పదే పదే అందరం చెప్తుంటాం. ఇన్ మై ఒపీనియన్ ఈరోజు చాలా ఫండ్స్ అక్రాస్ ద వరల్డ్ అండ్ చాలా మంది ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ ఆర్ ఈవెన్ ప్రొఫెషనల్స్ HNIs వీళ్ళందరూ కూడా దే ఆర్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ESG, ఎన్వైరన్మెంటల్ సోషియల్ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్ అని. సో అటువంటి కంపెనీస్ ఉంటే వాటికి వాల్యుయేషన్స్ ఆర్ ఆల్వేస్ హై అండ్ వెరీ హై PE రేషియో ఉంది, అందుకని మేము అది ముట్టుకోం. ఇవన్నీ కూడా ఐ థింక్ దే హావ్ బీన్ డెసిమేటెడ్. ఆల్ ఇన్ ఆల్ చెప్పదలుచుకునేది ఏంటంటే మాత్రం డెఫినెట్లీ యా వీఆర్ ఇన్ టు ఎ వెరీ ప్రాబ్లమాటిక్ జోన్. ఇది బేర్ మార్కెట్ అది అంటే డెఫినెట్లీ వీ హావ్ బీన్ ఎక్స్పీరియన్సింగ్ బేర్ మార్కెట్స్ ఫర్ ద లాస్ట్ 1.5 ఇయర్స్. మధ్య మధ్యలో ఇవన్నీ బౌన్సెస్ అనే చెప్పాలి. డెఫినెట్లీ దెర్ ఈస్ నో హోప్ ఇన్ ద ఇమీడియట్ ఫ్యూచర్ అండి. ఈ కరోనా వైరస్ వరల్డ్ వైడ్ ఇది హ్యూమన్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ యాంగిల్లో ఎంత స్ప్రెడ్ అవుతుంది, దట్స్ నెంబర్ 1. ఆల్ సెంట్రల్ బ్యాంక్స్ అక్రాస్ ది వరల్డ్ చాలా మటుకు ఇంట్రెస్ట్ రేట్స్ కట్ చేశారు. దే ఆర్ ఇన్ఫ్యూజింగ్ లిక్విడిటీ ఇన్ టు ద మార్కెట్. సో లిక్విడిటీ డ్రివెన్ ర్యాలీస్ కూడా దే విల్ గో ఇన్ టు ద టాప్ స్టాక్స్. బట్ షుడ్ వి బై టాప్ స్టాక్స్? నో, డెఫినెట్లీ నాట్. సో ఆ ఒపీనియన్లో మాత్రం జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అండి. లెట్ దిస్ సీజన్ బి ఓవర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ కరోనా వైరస్ ఆర్ దిస్ డిజాస్టర్. ఈవెన్ 31st మార్చ్ రిజల్ట్స్ ఏప్రిల్ ఎండ్ మే లోపల వస్తాయి, May 15th ఆర్ మేబీ మే ఎండింగ్ లోపల. అండ్ యూస్ విచ్ హవ్ కంపౌండెడ్ ఇన్ ద లాస్ట్ 15, 20, 25 ఇయర్స్, అటువంటివి కూడా ఈవెన్ నౌ దే ఆర్ గెటింగ్ డిస్ట్రాయిడ్. యూనో ITC వాజ్ ద బెస్ట్ కంపౌండర్ ఇన్ ద లాస్ట్ 25-30 ఇయర్స్, ఇండెక్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి సెన్సెక్స్. బట్ అటువంటిది కూడా లాస్ట్ 2-3 ఇయర్స్లో ఇట్స్ అండర్ పర్ఫార్మ్డ్ ఆర్ ఇట్ హెస్ డిస్ట్రాయిడ్ వెల్త్. సో బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్, బీ చూజీ, డోంట్ జంప్ ఇన్ టు ద మార్కెట్స్, డోంట్ కమిట్ కంప్లీట్ మనీ, వెయిట్ అండ్ వాచ్ ఫర్ సమ్ టైమ్, బికాస్ ఆల్ డిజాస్టర్స్ ఒకటేసారి వచ్చినట్టు. వెయిట్ అండ్ వాచ్ అండ్ డోంట్ బీ ఫాస్ట్ ఎనఫ్ టు ఇన్వెస్ట్. సో ఒక సామెత ఉంది, ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ విల్ గో రాంగ్ అని. సో అలా కనిపిస్తుంది ప్రస్తుతం ఇక్కడ పరిస్థితి. సో ఏంటి ఏం చేయాలి ట్రేడర్స్ ఈ సమయంలో? గ్యాప్ డౌన్లో షార్ట్ సెల్ చేసినా రిస్కే, ఎందుకంటే తర్వాత ఏదైనా రికవరీ వస్తే ఇరుక్కుపోతారు.
లేదు ఇక్కడ బై చేద్దాం అంటే ఇంకా మరింత కిందకి వెళ్తాయేమో. సో అవాయిడ్ చేయడం మంచిదా లేకపోతే ఏదైనా దూరి ఒళ్ళుగాల్చుకోవడం మంచిదా? ఒళ్ళుగాల్చుకునే అవసరం లేదండి డెఫినెట్గా. రీజన్ ఏంటి అంటే మనం గత కొన్ని రోజులుగా చెప్తున్నాం 11,036 ఎప్పుడైతే బ్రీచ్ అవుతుందో మనకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో ఏదైతే ఉందో 10,637 దాకా వస్తుందని మనం చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ 10,800 అంటే అక్కడి నుంచి మనకు ఆల్మోస్ట్ 160-170 పాయింట్స్ కింద సపోర్ట్ పాయింట్ అయితే ఉంది. సో మనం మొన్న కూడా చూసాం లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ 11,536 నుంచి 11,036 వచ్చినాక ఐ థింక్ 11,433 లో నుంచి 400 పాయింట్స్ పెరిగింది. సో ఇలాంటి బౌన్సెస్ డెఫినెట్గా ఉంటాయండి మార్కెట్స్లో. సో ట్రేడర్స్ ఎవరైతే కంపల్సివ్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఉంటారండి మార్కెట్స్లో. అదర్వైజ్ స్మార్ట్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో బ్రేక్ డౌన్స్ ఆర్ బ్రేక్అవుట్స్ కోసం వెయిట్ చేస్తారు. సో కంపల్సివ్ ట్రేడర్స్కి నా సజెషన్ ఏంటి అంటే కనుక జంప్ ఇన్ అవ్వచ్చు మార్కెట్లో, బట్ యూ షుడ్ హ్యావ్ లాట్ ఆఫ్ గట్స్ అండ్ 670 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి, విచ్ ఇస్ 100-120 పాయింట్స్. ఇన్ కేస్ వరల్డ్ వైడ్ కొంచెం మార్కెట్స్ రికవర్ అయ్యి 1 పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఈరోజు గ్యాప్ డౌన్ ఏదైతే ఉందో అట్లీస్ట్ 50% ఫిల్ చేస్తుంది. అంటే 300-350 పాయింట్స్ మనం గ్యాప్ డౌన్ అనుకుంటే ఈరోజు ఓపెనింగ్ నుంచి 150-170 పాయింట్స్ గ్యాప్ అనేది ఫిల్ చేస్తుంది. సో 1:1 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ ప్రాబ్లీ ట్రై నిఫ్టీ అన్న ఉద్దేశం. అండ్ ఎస్ బ్యాంక్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ప్రాబ్లీ అది స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్లో ఉంటుందండి. అండ్ ఆ ఎఫెక్ట్ బ్యాంక్ నిఫ్టీకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. రీజన్ ఏంటి అంటే కనుక 11,090 దగ్గర ఎప్పుడైతే నిఫ్టీ ఉండిందో ఆ టైంలో బ్యాంక్ నిఫ్టీ 27,560 ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేస్తుంది కాబట్టి మేబీ ఇక్కడ నుంచి అండర్ పర్ఫామ్ చేసే ఛాన్స్ మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎక్కువ కనిపిస్తుంది. సో ఈరోజు నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ పడే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీలో కూడా ఐ థింక్ వన్ షుడ్ ట్రై టు అటెంప్ట్ నా ఉద్దేశంలో 26,640 మనకి నెక్స్ట్ సపోర్ట్ ఉంది. అంటే ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ కిందనే సపోర్ట్ ఉంది 18-1900. సో అలాంటి ఫాల్ వస్తేనే అటెంప్ట్ చేయాలి బ్యాంక్ నిఫ్టీలో. అదర్వైజ్ ప్రాబ్లీ కంపల్సరీ దే షుడ్ ఎంటర్ అండి. అండ్ ఇలాంటి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మంచి స్టాక్స్ని వీ షుడ్ గెట్ ఇన్ టు అండి. ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాబ్లీ ఇక్కడ నుంచి కూడా 5-10% పడినా కూడా మనం బాటంలో కొంటాం అనేది ఇంపాసిబుల్. సో డెఫినెట్లీ మనకున్న లిస్ట్లో మంచి స్టాక్స్ని వీ షుడ్ బై అన్న ఉద్దేశం. మేబీ టాటా గ్లోబల్ ఈజ్ వన్ ఐడియా. సో స్టాక్ ఆల్రెడీ 406 నుంచి 340 దాకా కరెక్ట్ అవుతాం చూసాం. మేబీ ఇక్కడ నుంచి 315-320 వస్తే కనుక అప్ టు 280-290 దాని డబల్ బాటం అంటాం మనం. అక్కడ వరకు టాటా గ్లోబల్ 3 ఇయర్స్ వీ ఉన్న వాళ్ళు కొనొచ్చు. అదేవిధంగా ఈరోజు ఐ థింక్ మంచి స్టాక్స్ కూడా పర్సనల్ చూస్తాం మనం మన ఎస్ బ్యాంక్ వల్ల. మేబీ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ కానీ లేకపోతే చోలా ఫైనాన్స్ ఇలాంటి స్టాక్స్ స్టీపర్ కరెక్షన్స్ 10-15% కరెక్షన్ వస్తే ఆ స్టాక్స్ కూడా 1-2 ఇయర్స్ వీ కోసం తీసుకోవచ్చు. ఓకే, ఇంకా మనకు ఆశ అనేది చావదు, మనిషి చచ్చిపోయేంతవరకు చావదు అనుకుంటాను దుర్గా అని ఆయన అడుగుతున్నారు. ఎస్ బ్యాంక్ కొనుక్కోవచ్చా, ఇప్పుడు న్యూ పొజిషన్ తీసుకోవచ్చా 3 మంత్స్ కోసం? సో పైనుంచి ఒక మంచి తలతళ్ళాడే కత్తి పడుతుంది కిందకి, రెండు వైపులా పదున్న కళ కొత్త కత్తి, మేబీ అది బంగారపు కత్తి కావచ్చు. సో దాన్ని అలా వెళ్ళి ఆహా బంగారపు కత్తి కదా పట్టుకుందాం, పట్టుకుంటే కత్తి దొరుకుతుంది కదా అని పట్టుకుంటే రెండు వైపులా పదులుంది కాబట్టి చేతులు కాళ్ళు అన్నీ తెగిపడతాయి. సో అటువంటి సాహసమే ఈ ఎస్ బ్యాంక్ కొనటం అంటే. రన్నింగ్ ట్రైన్లోంచి ఎవరైనా దూకుతారా, అక్కడ దూరంగా ఏదో పండు కనిపిస్తుంది కదా దొరుకుతుందేమో అని చెప్పేసి అటువంటి పని చేయం కదా. సో ఇలాంటి ఇబ్బందుల్లో ఉన్నవి పూర్తిగా రిస్క్ అనుకున్నవి వదిలేయాలండి. అంతేగాని ఆశగా వాటి వైపు ఎదురు చూసి పోతే పోయిందిలే అని మేబీ 5,000-10,000 మీ ఇష్టం అలా జోదవాడే అనుకుంటే పెట్టండి. బట్ సీరియస్ మనీ కమిట్ చేయాలనుకుంటే మాత్రం కంప్లీట్గా మీ క్యాపిటల్ని కూడా రైట్ ఆఫ్ చేసుకోవాల్సి వస్తుంది. చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకున్నాం. న్యూజ్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ తాడిపత్రి నుంచి వీర శంకర్ రెడ్డి. హలో సార్, చెప్పండి వీరశంకర్ రెడ్డి. నేను ఇన్ఫోసిస్ 760 కాల్ తీసుకున్నాను సార్, 2 లాట్లు 19.8. ఓకే, ఈరోజు అమ్మాయి ఇలా సెల్ చేసుకోమంటారా? ఓకే, మంచి షేర్ తీసుకున్నారు కానీ కాల్ ఆప్షన్ ఈ సమయంలో వర్కౌట్ అవుతుందా 760 కాల్ ఆప్షన్? ఐ డోంట్ థింక్ అండి వర్కౌట్ అయ్యే ఛాన్స్ అయితే కనపడలేదు ఇమీడియట్గా. మేబీ మీరు ఇంకా ఈ మంత్ ఎండింగ్ వరకు వెయిట్ చేస్తే ప్రాబ్లీ వర్కౌట్ అవ్వచ్చు. రీజన్ ఏంటి అంటే కనుక మీకు రూపీ పడుతున్నప్పుడల్లా
టెక్నాలజీ స్టాక్స్ పెరుగుతున్నాయి కాబట్టి మేబీ హోల్డ్ చేయమని చెప్తాను. ఈ ప్యానిక్లో అమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఓన్లీ థింగ్ స్వింగ్లో కింద క్లోజ్ అయిన రోజు యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కాల్ ఆప్షన్ నా ఉద్దేశం. స్వింగ్లో మనం చూస్తే కనుక 722, సో ఇక్కడ నుంచి 30 రూపీస్ కింద క్లోజ్ అవుతే మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. వీరశంకర్ రెడ్డి పేరు వింటే ఇంద్ర సినిమా గుర్తొస్తుంది. డైలాగ్ కూడా ఫేమస్ డైలాగ్ కూడా ఉంది. విశాఖపట్నం నుంచి శ్రీరామ్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్, సార్ హెచ్డిఎఫ్సి ఏఎంసి నా పోర్ట్ఫోలియోలో కొంచెం హోల్డ్ చేస్తున్నాను సార్. ఇప్పుడు రిలయన్స్ నిప్పాన్ వాల్యుయేషన్ సైజ్ కొంచెం చీప్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది కదా, ఏది బెటర్ అనేది సజెస్ట్ చేయండి సార్. అండ్ ఇంకా ఫైన్ ఆర్గానిక్స్ అండ్ పాలీక్యాప్ కూడా ఉన్నాయి సార్, ఇంకా డిప్స్ లో యాడ్ చేయాలనుకుంటున్నాను. 5 to 10 years ప్రాస్పెక్ట్ సార్. మీరు అన్నట్లు ఈ మధ్య ఎక్కువ మంది రిలయన్స్ నిప్పాన్ పట్ల ఆకర్షితులు అవుతున్నారు, కానీ పెరిగింది బాగా. వాల్యుయేషన్ ఇప్పటికీ అట్రాక్టివ్గా ఉందని మీరు ఫీల్ అయితే యూ కెన్ అటెంప్ట్ దాట్, బట్ కొనొచ్చా ఇక్కడ రిలయన్స్ నిప్పాన్? అంటే రెండిట్లో ఏది మంచిది? ఆల్రెడీ హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఉందన్నారు, సో డెఫినెట్లీ ద లీడర్ విల్ బి లీడర్ అండి. ఇందులో రిలయన్స్ వెళ్ళిపోయింది ఇప్పుడు. ఇట్స్ నాట్ కాల్డ్ రిలయన్స్ ఆల్సో, ఇట్స్ నిప్పాన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. సో వాల్యుయేషన్ అంత అట్రాక్టివ్గా లేదండి, బికాజ్ ఈక్విటీ పరంగా ఇట్స్ ఎ హ్యూజ్ ఈక్విటీ కంపేర్ టు ఈవెన్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ. సో యూ కెన్ వెయిట్ ఫర్ ఎ కరెక్షన్. మీరు 5 to 10 years వ్యూతో కొనొచ్చా అని అడిగారు, కొనొచ్చు, కానీ ఇప్పుడే కాదు, జస్ట్ వెయిట్. ఇవాళ ఫైనాన్షియల్స్ దే విల్ టేక్ ఏ బిగ్ బీటింగ్ అండి, థ్యాంక్స్ టు ఎస్ బ్యాంక్ అని చెప్పచ్చు. సో వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్, మేబీ ఇన్ ద నెక్స్ట్ 10-15 days యూ కెన్ స్టిల్ గెట్ ఇట్ అట్ అట్రాక్టివ్ ప్రైస్. గుంతకల్ నుంచి హరికృష్ణ లైన్ ఉన్నారు. హలో సార్. నమస్కారం సార్. నమస్తే అండి, అడగండి. సార్, ఎస్ బ్యాంక్ లో ఎస్బీఐ ఇన్వెస్ట్మెంట్ చేస్తామని న్యూస్, అది ఎస్బీఐకి లాభం నష్టమా సార్? ఏంటి, మీ దగ్గర ఉన్నాయా ఎస్బీఐ షేర్స్ ఆల్రెడీ? ఉన్నాయి సార్, 400 ఉన్నాయి సార్. లాభం నష్టం అంటే అది ఏ ప్రైస్ దగ్గర వాళ్ళు కొంటారు, అసలు ఎస్బీఐకి ఈ సమయంలో ఒక ఎక్విజిషన్కి వెళ్లాల్సిన అవసరం ఉందా, ఇది ఓన్లీ ఎస్ బ్యాంక్ని సేవ్ చేయడానికి ప్రభుత్వం వైపు నుంచి ఆదేశాలు రావడంతో చేస్తున్న పైన, ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలండి. ఇప్పుడప్పుడే మనం ఇది మంచా చెడా అని నిర్ణయం చేసి ఇది మంచి లేకపోతే ఇది చెడు అని చెప్పడం కష్టం. సో ఏ కండిషన్స్లో జరుగుతోంది ఈ ఎక్విజిషన్ ప్రయత్నం, ఇంకా ఎక్విజిషన్ అవుతుంది అన్న నిర్ధారణ అయితే లేదు, గ్యారంటీ అయితే లేదు. ఒకవేళ జరిగితే ఏ వాల్యుయేషన్ దగ్గర జరుగుతుంది, ఇవన్నీ చూసిన తర్వాత మనం కామెంట్ చేయాలి. అంతేగాని ఈ ప్రిలిమినరీ స్టేజెస్లో దీని గురించి కామెంట్ చేయడం కరెక్ట్ కాదు. ఒకవేళ మీ దగ్గర షేర్స్ ఉంటే ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, కొంత క్లారిటీ వచ్చిన తర్వాత, స్పష్టత వచ్చిన తర్వాత దెన్ యూ టేక్ ఏ కాల్. సో అలాగే బయోకాన్ గురించి అడుగుతున్నారు జయబాబు. 200 షేర్లు 250 రూపాయలు ఉన్నాయట, 3 ఇయర్స్ హోల్డ్ చేయొచ్చా? యా, డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాండి. బయోకాన్ ఈజ్ వన్ కంపెనీ, అంటే షేర్ హోల్డర్స్కి వెల్త్ క్రియేట్ చేసింది. ఇండియాలో బయోటెక్నాలజీ అండ్ బయోఫార్మస్యూటికల్స్లో ఇట్స్ లీడర్ అండ్ అమంగ్ ద టాప్ 20. ఇప్పుడు కొద్దిగా ర్యాంక్ కూడా మూవ్ అయింది, టాప్ 15 ఇన్ ద వరల్డ్. డెఫినెట్లీ 250లో తీసుకున్నా అరౌండ్ 300+ ఉంది కాబట్టి 2-3 ఇయర్ వ్యూతో ఉంచుకోవచ్చా? 100% డెఫినెట్లీ రిటైన్ చేయమని చెప్తాను. తర్వాత ప్రశాంతి అడుగుతున్నారు, ఫైజర్, సనోఫి అండ్ ఆస్ట్రాజెనకా ఈ 3 కొనుక్కోవచ్చా ఇక్కడ? 3 కూడా ఐ థింక్ హ్యూజ్ రన్అప్ రావడం చూసామండి. ఆల్మోస్ట్ లాస్ట్ 3 to 4 months చూస్తే ఆల్ స్టాక్స్, ఎంఎన్సీ, ఫార్మా స్టాక్స్ అన్ని డబుల్ అయినాయి. సో నా ఉద్దేశంలో ఒక బ్రీతింగ్ స్పేస్ కోసం వెయిట్ చేయొచ్చండి. మేబీ 5 to 7 or 10% కరెక్షన్లు తీసుకుంటే మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఆర్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు. ఐఆర్సీటీసీ అండ్ ఇండిగో గురించి అడుగుతున్నారు, ఈ 2 కొందాం అనుకుంటున్నారు. రాము, కొనుక్కోవచ్చా ఇక్కడ లాంగ్ టర్మ్ కోసం? No, I think you should wait. And IRCTC was definitely outlier. Ante it is performed extremely well, almost 3 to 5 times perigin stock from the list IPO price. So akkadi nunchi chaala sharp correction manam last week or 10 days lo kuda chusam. I think it can correct a bit more. Similarly, Indigo airline stocks anni kuda thanks to coronavirus, ఎంత ఫ్యూల్ రేట్స్ పడ్డా కానీ దెర్ ఆర్ సో మెనీ క్యాన్సిలేషన్, ఇన్బౌండ్ అవుట్బౌండ్ టూరిస్ట్ కానీ, డొమెస్టిక్ టూరిస్ట్ ఆర్ ఈవెన్ పీపుల్ గోయింగ్ అబ్రాడ్, వీటన్నిటితో ఎయిర్లైన్ సెక్టర్ విల్ డెఫినెట్లీ గెట్ ఎఫెక్టెడ్. కాబట్టి ఈ 2 కొనడానికి దిస్ ఇస్ నాట్ ద రైట్ టైమ్, వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్. సో ఐఆర్సీటీసీ కూడా ఇది కరెక్షన్ కాదు, ఇది కూడా కరోనా ఎఫెక్టే. సో కరెక్షన్తో సరిపెట్టుకునే సమస్య కాదు ఇది. వీళ్ళకి కూడా రిజర్వేషన్స్ తగ్గుతాయి, రైల్వేస్ ట్రావెల్ తగ్గుతుంది, ఇష్యూస్ అన్నీ ఐఆర్సీటీసీ స్టాక్ మీద కూడా పనిచేస్తున్నాయి, ఇన్ అడిషన్ టు ది న్యాచురల్ కరెక్షన్ దట్ ఇట్ డిజర్వ్స్. తర్వాత గాలయ్య అన్న పేరుతో వచ్చింది, ఆయన దగ్గర సంగినిత కెమికల్స్, ఎస్బీఐ, ఉజ్జీవన్ బ్యాంక్ ఈ 3 ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా ఇవి?
యా డెఫినెట్ గా హోల్డ్ చేయొచ్చు అండి. ఐ థింక్ సంగీత కెమికల్స్ ఈజ్ ఏ లెస్ నోన్ నేమ్, సో ప్రాబ్లీ ఐ థింక్ ఆ స్టాక్ ని షుడ్ యూస్ ఫర్ ట్రేడింగ్. బట్ ఎస్బీఐ అండ్ ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ హోల్డ్ చేయొచ్చు మీరు. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ లో ఇంకా మనకి ఐ థింక్ డేటా అనేది ఎక్కువ రాలేదు కాబట్టి ప్రాబ్లీ ఈ స్టేజ్ లో యూ కెన్ హోల్డ్. అండ్ ఎస్బీఐ చూస్తే కనుక ఈరోజు బ్యాడ్ న్యూస్ తోటి ఇన్ కేసు అది 240 స్వింగ్ లో ఏదైతే ఉందో వస్తే కనుక అక్కడికి మేబీ 220-240 మధ్యలో ఫర్దర్ గా యాడ్ కూడా చేయొచ్చు. 2 ఇయర్ వ్యూ ఉంటే ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ గురించి అడుగుతున్నారు వెంకటేష్ బాబు. ఆయన కొందాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, కొనుక్కోవచ్చా? బాగా తగ్గిందట. యా కరెక్షన్ కోసం ఇంకా వెయిట్ చేయొచ్చు అండి. స్టాక్ గత 1 మంత్లోనే చూస్తే కనుక ఆల్మోస్ట్ 480-500 నుంచి 320 దాకా రావటం చూసాం. సో ఎప్పుడైతే లోవర్ లోస్ ఫామ్ అవుతుందో ఆ స్టాక్ అనేది ఇంకా ఫర్దర్గా వీక్ ఉండే ఛాన్స్ ఉంది, లేదంటే సైడ్ వేస్ ఉండే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడు కూడా మనకి ప్రాబ్లీ టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో నా ఉద్దేశంలో 280-270 దగ్గర ఒక కీ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆ రేంజ్లో కొనొచ్చు, లేదంటే కనుక ఇది డిసైసివ్లీ 340-350 పైన క్లోజ్ అవుతే అప్పుడు మీరు అటెంప్ట్ చేయొచ్చు అండి. అనిల్ కుమార్, మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపి ఉన్నాయట, రిడీమ్ చేయొచ్చా? ఇది రిడీమ్ చేయకూడదండి. ఇట్లాంటి టైంలో వీక్ టైమ్స్లో ఇంకొంచెం మీరు యాడ్ చేసుకోవాల్సిన సమయం ఇది. సో ఎస్ఐపి అయితే కంటిన్యూ చేయండి మీకు, అన్లెస్ యూ నీడ్ మనీ, మీకు ఆ మనీ అవసరం ఉంటే రిడెంప్షన్ తప్పదు. అదర్వైజ్ కంటిన్యూ యువర్ ఇన్వెస్ట్మెంట్స్, అండ్ వీలైతే మరికొంత అదనంగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉండండి. తర్వాత మాధవి లత రెయిన్ ఇండస్ట్రీస్ గురించి అడుగుతున్నారు. 301లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా? ఈ స్టేజ్లో ప్రాబిలిట్స్ హోల్డ్ అండి. రీజన్ ఏంటి అంటే కనుక ఆల్రెడీ ఇది బాటమ్ 77 or 72 దాకా రావటం చూసాం. నౌ ఇట్ ఈస్ అరౌండ్ 95-90-100 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో నా ఉద్దేశంలో ఇక్కడైతే హోల్డ్ చేయండి. ప్రాబ్లీ 70s లెవెల్స్ వచ్చినప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా యావరేజ్ చేయొచ్చు. మేబీ 2 ఇయర్ వ్యూ ఉంటే మీకు. బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో, ఎంజాయ్ యువర్ వీకెండ్.